చంద్రబింబం లాంటి ఫేస్ సూర్యబింబం లాంటి ఫేస్ అని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది. ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వు ఇమ్మని చెప్పి నా చెవులో పువ్వు పెడతావరా? అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు. చేతికి ఉన్న 5 వేళ్లు ఒకలా ఉండవు, కరెక్ట్. అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అవును, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగుగా ఉంటారు. చెప్పేదేనా? అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి. ఎలా? ఎలాగంటే అది అదే దానికి ఒక మూడు మీరే మొహాట పడద్దు. మీ ఫ్రెండ్ అనుకోండి. సార్ మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. కళ్ళ ఎందుకు? తాగితే బాగోదు కదా సార్, అందుకని. అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ, అభిమానం చంపేస్తారు. ఈ రాజు స్టూడెంట్స్ ఉంటారు ప్రపంచం వచ్చేసరికి. ఒక్క రౌండ్కే తాగి సార్ మొత్తం. ఏం కళ్ళు, ఏం ముక్కు, కరెక్ట్, ఏం నోరు, ఏం హెయిర్ గట్టి పట్టుకో. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్. ఏంటది? వస్తున్నా. రే నులే, ఆడు ఒక అందమైన అమ్మాయి. వాడు అందమైన అమ్మాయి అనుకో. అనుకోమని చెప్తున్నాను కదా. ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్తావో చెప్పు చూద్దాం. ఐ లవ్ యుట్టి ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ చెప్పే ముందు పొగడాలి. కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పెదాలు బాగా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పలా? చెప్పు. అవును రా, నువ్వు అమ్మాయికి ఏమైతే నువ్వు అమ్మాయికి మావయ్య పుత్రుడు కదా, నువ్వు ఎంకా ఉన్నావు? నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడు తమ్ముడు తినకుంటాడు కదా. అదిగో మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ మళ్ళీ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అనే తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది నేను చెప్పను. ఏ పర్లేదు, చెప్పు. నువ్వు మీరు కొడతారు. ఏ పర్లేదు, చెప్పు. ఇప్పుడు ముగ్గురు అన్న తమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్క అన్నకి ముందు వాణి లైన్ లో పెట్టాలి నువ్వు. బావ గారు, మీరు ఏ బ్రాండ్ మంద అవుతారు? ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. 4 రోజులు మీరు సోడా తీసుకురండి. అలాగే ఎవరు గారండి. అదేంది తాగనే కచ్చకూడదు? అదే ట్విస్ట్. ట్విస్ట్ తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు. నువ్వోసారి నిలబడివే. అరే ఇది మంచి కసక్రా, మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ.
ఏంటి ఐ లవ్ యు చెప్తే కొడుతున్నా ఇక నీకు ఐ లవ్ యు లేదు డైరెక్ట్ ఐ లవ్ చెప్పు చెప్పు ఏనా బాగుంది నేను నీకు మందు సప్లై చేయాలా నీ తల పగలరా ఐ లవ్ యు చెప్పు అరే నేను పెద్ద రౌడీ నాకు తెలియదు రౌడానికి వస్తావా నేను నిన్ను కొడుతానే పడుతా ఐ లవ్ చెప్పు మై డియర్ గర్ల్స్ ఈ రోజు నుంచి నేను ఎవరికి ఐ లవ్ యు చెప్పను మీరు ఐ లవ్ యు చెప్పండి చెప్పండి ఐ లవ్ యు వెరీ గుడ్ వచ్చే ఇప్పుడు కాదు రేపు పొద్దున అన్న మందు కొడితే బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా ధర్మం చేయండి బాబు గొంతు కారిపోతుంది గురికొచ్చుకో డబ్బులు లేవు వరాపా ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రాంటే ఏంట్రా కాల్ తీసేది ఈ నలసక్కని అడిగాను లేదన్నాడు చీకొట్టాడు ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు చీకొట్టాడు వాళ్ళు తిట్టనే పడతాను నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి ఇదిగో అరేగిరిని మాట్లాడదు మర్యాద దక్కదని చెప్తా అత్తి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పడం అంటే అరే ఓ థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతా బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో నువ్వెన్నీ ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్ హత్యా తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు ఇలా నాకు ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అయ్యి బాబా చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పబ్బులో ఉన్నాను సార్ అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నారు సార్ అలాగా 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా తాగు బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో చియర్స్ ఏం చదువుకున్నావు డిగ్రీ ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓహో దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచి ఏదన్నా చెప్పొచ్చు మీరు వచ్చి ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది సైరన్ అంటే అంతకూడ ఎక్కడ ఎందుకుంటాడు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది ఓ పబ్లిక్ మీరు అంతకుండా చూసారా వీడు సరేనండి అండి వాడు అసలు మంటలు చూసుంటాడా చూడకుండా చూసా అని చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంతకుడు ఎలా చంపాడు ఇంత పెద్ద కచ్చాడు అబ్జెక్షన్ అన్ని కసక్కలు లేవు సింగిల్ కసక్ అది కూడా కత్తి కాదు బ్లేడ్ నీకంటే తెలుసు చెప్పాను కదా పబ్లిక్ వాడి వరకు ఎంతమంది ఉన్నారు 10 మంది దాకా ఉంటారు సార్ అబ్జెక్షన్ 10 మంది లేరు ఒకే ఒక్కడు వాడొక్కడే 10 మందితో సమానం సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్ సునీల్ చాలు సునీల్ నీలో ఆ మాత్రం కనిపించుంటే ఇంకా తాతికి నేను చూసుకుంటాను మీరు తర్వాత చూసుకుందరు కానీ ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేదంటే కట్టేస్తాం ఈ బిల్లు 5000 వచ్చింది 5000 అంతరప్పుడు మా దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళో చైన్ ఉందిగా ఓహో థ్యాంక్స్ రా సమయానికి గుర్తు చేసావు నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి అరే నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్ర పోను సార్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అరే జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి